స్కూళ్ళు మొదలైపోయాయి. ఇక పిల్లలు ఉన్న ఇంట్లో అయితే ఒకటే హడావిడిగా ఉంటుంది. ఉదయాన్నే పిల్లల్ని లేపి వారిని స్కూల్కు రెడీ చేయటం ఒక ఎత్తు అయితే, వారికి లంచ్ బాక్స్ తయారు చేయటం మరో ఎత్తు. లంచ్ బాక్స్లో ఏం పెట్టాలో, ఏం పెడితే పిల్లలు ఇష్టంగా తింటారో అని తల్లులు తెగ ఆలోచిస్తూ తీవ్రమైన ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో బడికెళ్లే పిల్లల లంచ్ బాక్స్లో ఎలాంటి పదార్థాలు వండి పెట్టాలో, వారి ఎదుగుదలకు ఉపకరించే ఆహార పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లలు లంచ్ బాక్స్లో ముఖ్యంగా రెండు ఇంపార్టెంట్ అండి. ఒకటి ఏంటంటే పండ్లు రకాలు పెట్టచ్చు, పండ్లు, తర్వాత సాలడ్స్, కూరగాయలు, మొలకెత్తించిన గింజలు ఇలాంటివి, కొంచెం ఉప్పు, నిమ్మకాయ అన్నీ వేసి అది మంచిగా పెట్టచ్చు. ఇంకోటి ఏంటంటే అన్నంతో ఎన్నో రకాలుగా చేయొచ్చు. అన్నం ఏంటి, ఫ్రైడ్ రైస్లా చేయొచ్చు, లేకపోతే చిన్న బిర్యానీ లాగా, టమాటో రైసు, ఎన్నో రకాల ఆకుకూరలతోటి, పుదీనా రైసు, కొత్తిమీర రైసు ఇలా రకరకాలుగా వస్తున్నాయి. అలా ఏదైనా అలాంటివి పెట్టచ్చు. ఆకుకూర ఉండడం వలన వాటికి బాగా చాలా మటుకు మినరల్స్, ఖనిజ లవణాలు ఉంటాయి, విటమిన్ ఏ కెరటిన్ రూపంగా వస్తూ ఉంటుంది, పోషక విలువలు ఉంటాయి. అదేవిధంగా బియ్యం అనేటప్పుడు దాంట్లో కార్బోహైడ్రేట్స్, ఇంధనం ఎక్కువ ఉంటుంది, కొంత మాంసకృతులు కూడా ఉంటాయి. దీంతో పాటు పండ్లు కానీ, తర్వాత సాలడ్స్, క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ పచ్చిగా కొన్ని పెడితే అప్పుడు అది సంపూర్ణమైన మంచి లంచ్ బాక్స్ కింద తయారవుతుంది. చిన్నప్పటి నుంచి ఇలాంటి ఆహారం అలవాటు చేస్తూ ఉంటే వాళ్ళకి కంటిన్యూస్గా సమతుల్యక ఆహారం దొరుకుతూ ఉంటుంది. వాళ్ళు బయట తిన్న దాని వలన ఎన్నో రకాల జబ్బులు వస్తూ ఉంటాయి. వాళ్ళకి అరగని సరిగ్గా ఉండకపోవచ్చు, నూనెలు సరిగ్గా ఉండొచ్చు, ఇలాంటివి వస్తూ ఉంటాయి. మన ఇంటిలో లంచ్ బాక్స్ని తయారు చేసే పద్ధతే ఉంటుంది. కొంత ఫ్రెష్ కూరగాయలు లేకపోతే పండ్లు అలాంటివి వేరే బాక్స్లో పెట్టచ్చు, పళ్ళ జ్యూసులు పెట్టచ్చు, అవన్నీ వేరుగా పెట్టి ఒక బాక్స్లోనేమో ఈ అన్నము కూరలు అవన్నీ కలిపి నీట్గా పెట్టి వాళ్ళు కలుపుకునేలాగా లేకుండా స్పూన్ వేసుకుని తినేలాగా పెట్టాలి. అలా ఉంటే వాళ్ళు చాలా హ్యాపీగా తింటారు. బ్రెడ్ ఉంది, దాన్ని ఏమో శాండ్విచ్ల కింద చేయొచ్చు. అందులో ఆమ్లెట్ కానీ వేసి, లేదా కూర పట్టి, లేకపోతే చిన్న చిన్న బన్ తీసుకొని దాంట్లో చిన్న కట్లెట్లా పెడితే బర్గర్లాగా అవుతాయి. ఇలాంటి ఆహార పదార్థాలు పెట్టుకుంటే మధ్యాహ్నం ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళకి మంచి సంతులిత ఆహారం, బ్యాలెన్స్డ్ డైట్ అంటూ వాళ్ళకి ఉపయోగపడుతుంది.